కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానంలో 5 రోజుల పాటు నిర్వహించి జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు సోమవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగాయి. వేద పండితుల మంత్రాచరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఋత్వికులు అర్చనలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. లోవ కొత్తూరు, సీతయ్యపేట, కొత్త వేలంపేట గ్రామం నుంచి వేలాది మంది మహిళలు పాదయాత్ర చేసి లోవాకు తరలి వచ్చారు. లోవ దేవస్థానం మాజీ చైర్మన్ దోల మాణిక్యం, లోవ కొత్తూరు సర్పంచ్ లంక వెంకటలక్ష్మి, ఎంపీటీసీ జి పద్మ, లోవ దేవస్థానం ధర్మకర్త పలివేల చిట్టిబాబు, వైసీపీ నేత లంక కృపానందం సారథ్యంలో ఆయా గ్రామాల మహిళలు శిరసిన బోనాలు ధరించి అమ్మవారికి పుట్టింటి శారీని తోడుకుని వచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఎంతో వైభవంతంగా విచ్చేసిన భక్త జనులకు దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికారు. మహిళలు అమ్మవారికి బోనాలు, పుట్టింటి శారీను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ గొల్లి అచ్చయ్య నాయుడు, కార్యనిర్వహణ అధికారి పి విశ్వనాథరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దలు వంగలపూడి నాగేశ్వరరావు, జి అప్పారావు, బసనబోయిన లోవరాజు, బసనబోయిన దొరబాబు, బొట్ట గంగరాజు, బర్ల తాతబాబు, సిరిపురపు శంకర్, రొంగల చంటి, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. Thank you.